బైబిల్ గ్రంథంలోని కొంతమంది తండ్రుల యొక్క బాధ్యతల్ని, వారు తమ కుటుంబాలని ఎలా కట్టుకున్నారు. దేవుని చిత్తంలో కట్టబడిన కుటుంబాలు ఎలా వర్ధిల్లుతూ వచ్చాయి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలు ఎలా పతనమవుతూ వచ్చాయి అనే విషయాల్ని మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ముందుగా ఇక్కడున్న ప్రతి తండ్రికి కూడా తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ, దేవుని వాక్యభాగంలో మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6:4 అంటాడు కదా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ తండ్రుల యొక్క బాధ్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రుల యొక్క బాధ్యత ఏంటి అనంటే, తండ్రులారా స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడినటువంటి మాట తండ్రులారా అంటే ఒక తండ్రి అన్నాడు కాబట్టి తల్లికి బాధ్యత లేదండి అనేది కాదు, కానీ తల్లి బాధ్యతలు వేరు, తండ్రి బాధ్యతలు వేరు. తల్లి తన బిడ్డల యొక్క పోషణ కానీ, తన బిడ్డల యొక్క సంరక్షణ కానీ, తన బిడ్డలకు కావలసినటువంటి సదుపాయాలు వీటన్నిటిని సమకూరుస్తూ ఉంటే, తండ్రి చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే బిడ్డల యొక్క క్రమశిక్షణ కానీ, బిడ్డల ఆత్మీయ జీవితం కానీ. ఎఫెసి పత్రిక 5:10 అంటాడు కదా, వారిని ఎలా పెంచాలంటేనంట దేవుడు తన వాక్యము చేత సంఘాన్ని ఎలా ఉదక స్నానం చేయిస్తాడో, కుటుంబానికి శిరసుకున్నటువంటి తండ్రి కూడానంట తన కుటుంబాన్ని వాక్యము చేత ఉదక స్నానం చేయించాలంట. అంటే ఒక తండ్రి బాధ్యత ఏంటంటే కుటుంబాన్ని ఆత్మీయంగా, అనగా దేవుని చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఎవరిదనంటే తండ్రిదే. అందుకనే 128వ సంకీర్తనలో కూడా అంటాడు కదా, యెహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలాగ ఆశీర్వదించబడతాడనంటే, నిత్యముగా నీ చేతులు కష్టార్జితమును నీవు అనుభవించదు. ఆ మాట ఎవరి కోసం రాస్తాడంటే తండ్రి కోసమే రాస్తాడు. ఏమని రాస్తాడంటే, యెహోవయందు ఏం కలిగి ఉండాలంట, భయభక్తులు కలిగి ఉండాలంట. ఎవరు కలిగి ఉండాలి? 128వ సంకీర్తనలు మాట్లాడిన మాట ఎవరి కోసం అంటే మొట్టమొదటిగా తండ్రి కోసం మాట్లాడతాడు. ఒక కుటుంబానికి శిరస్సు ఎవరై ఉంటాడంటే తండ్రి అయి ఉంటాడు. ఒక కుటుంబాన్ని నడిపించాల్సింది ఎవరై ఉంటాడంటే తండ్రి అయి ఉంటాడు. ఒక కుటుంబాన్ని సంరక్షించాల్సింది ఎవరై ఉంటాడంటే తండ్రి అయి ఉంటాడు. ఒక కుటుంబాన్ని పోషించాల్సింది ఎవరై ఉంటాడంటే తండ్రి అయి ఉంటాడు. ఒక కుటుంబ ఆత్మీయ స్థితిని, ఒక కుటుంబ దేవుని సన్నిధానంకు నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరిదంటే తండ్రిదే. అందుకనే అంటున్నాడు, యెహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. అంటే మనం ఆశీర్వాదాలు కోరుకొంచున్నాం, కానీ ఆ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే భయభక్తులు కలిగి ఉండడం అనే దానికి మనం ప్రాధాన్యత ఇవ్వట్లా. కుటుంబంలో ఏం కావాలంటే ఆశీర్వాదాలు కావాలి. దేనికోసం ప్రార్థన చేయండి అంటే మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేనికంటే అవసరం ఏంటంటే మా కుటుంబం దీవించబడాలి, మా కుటుంబం ఆశీర్వదించబడాలి. కోరికలు అయితే కోరుతున్నాం, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞనైతే మనము పాటించలేకపోతున్నాం. యెహోవయందు భయభక్తులు కలిగి ఉండాలంటే, ఎవరు కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా కుటుంబానికి శిరస్సు అయి ఉన్నటువంటి, కుటుంబానికి యజమాని అయి ఉన్నటువంటి తండ్రి అట్టి బాధ్యతను కలిగి ఉండాలంట. అట్టి బాధ్యతను కలిగి ఉండాలంట. అప్పుడు ఏమవుద్దంటే ఆ కుటుంబము కింద మనం చదివినట్లుగా నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్నాడంటే తండ్రి కోసమే చెప్తున్నాడు. తర్వాత చూడండి ఏమంటున్నాడు కిందకి వెళ్ళిపోతే, నీలో గిట్ట అప్పుడు నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో, నీకు మేలు కలిగిద్ది, నిత్యంగా నీ కష్టార్జితాన్ని అనిపిస్తావో, అంతేకాకుండా నీ లోగిట నీ భార్య ఎలాగుంటుందంటే ఫలించే ద్రాక్షవలిగా ఉంటుంది. నీ బోసనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలాగుంటారంటే ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే దీనంతని ఆశీర్వాదాలని పొందుకోవాలంటే ఎవరు మూల కారణం? తండ్రి మూల కారణం. ఎఫెసీ పత్రికలోనే పౌలు గారు అంటున్నాడు కదా, తండ్రులారా
మీ పిల్లలకు కోపము రేపక. ఇప్పుడు చెప్పండి, దేవునికి వైపు నడిపించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కుటుంబం పట్ల దేవుడికి కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి తెలుసా? ఇప్పుడు ఇంట్లో భోజనం ఒకళ్ళే చేస్తున్నారా, అందరూ చేస్తున్నారా? అమ్మా, ఒకళ్ళు చేస్తే సరిపోదా? ఏ మరి దేవుని సన్నిధికి మట్టుకు ఒకళ్ళు వెళ్తే సరిపోద్దా? ఆశీర్వాదాలు కావాలి. దేవుడు కుటుంబాన్ని ఒక్కటిగా చూస్తున్నాడు. మనం ఎలా చూసుకుంటే తెలుసా? భర్త, భార్య, పిల్లలు, పెద్దోడు, చిన్నోడు, చిన్నామె, పెద్దామె, ఇలా వేరుగా చూసుకుంటాం. కానీ దేవుడు కుటుంబాన్ని ఒక్కటిగా చూస్తాడాయన. కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిపి ఏంటంటే ఒక్కరై ఉన్నారని అంటాడు దేవుడు. దేవుని దృష్టిలో కుటుంబం ఒక్కటే. ఆ కుటుంబాన్ని చూస్తే ఇప్పుడు చూడండి, మన సంఘం ఎవరు అంటేనంట క్రీస్తు ప్రభు శరీరంలో భాగం అంట. మనం ఎఫెసీ పత్రిక ప్రకారం మనమందరం ఎవరంటే సంఘం అనేది క్రీస్తు దేహంలో భాగమై ఉన్నామని అంటాడు మనల్ని. ఇప్పుడు దేహంలో భాగమై ఉండాల్సినటువంటి సంఘము మనం దేవుని వైపు కాకుండా దూరంగా ఉంటే ఎలా ఉంటుంది? ఒక అవయవ లోపం ఉందనుకోండి మనలో, ఏమని అంటాం మన వారిని? అంగవైకల్యం కలిగిన వారు, వికలాంగులని అంటామే. మరి కుటుంబంలో పరిపూర్ణంగా కుటుంబం దేవుని సన్నిధికి రావాల్సినటువంటి వారు ఒక్కరొచ్చి ఒకరింట్లో ఉంటే ఆ కుటుంబాన్ని ఏమనాలి? 128వ సంకీర్తన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఎలాగో తెలుసా? కుటుంబం అంతా కూడా కుటుంబ యజమాని, కుటుంబ శిరస్సు కలిగినటువంటి భర్త లేదా తండ్రి తన బాధ్యతతో భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబము ఆ వాగ్దానం ప్రకారం ఆ 128వ సంకేతంలో చెప్పబడినట్టుగా ఆశీర్వదించబడుతుందంట. ఎప్పుడైతే అలాగా ఆశీర్వదించబడుతుందో, ఎప్పుడైతే తండ్రి భయభక్తులు కలిగి ఉంటాడో, ఎప్పుడు తండ్రి దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి దేవుని యందు సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉంటారో, ఆటోమేటిక్గా బిడ్డలకు కూడా మనం ఏం చేయాలో చెప్పగలమో తెలుసా? భయం చెప్పగలం. మనం భయభక్తులు లేవు, మనం దేవుని సన్నిధి పట్ల ఆసక్తి లేవు, బిడ్డలకు ఏం చెప్పగలం? దావీదు అదే చేశాడు. దావీదు చేసినటువంటి తప్పు, తన కొడుకు సొంత చెల్లెల్ని మోహించాడే, తండ్రికి తెలిసినా గద్దించలేకపోయాడు. సొంత కొడుకు, ప్రథమ సంతానం దావీదు సంతతిలో, దావీదు తర్వాత వారసుడు, సొంత చెల్లిని మోహించి చెల్లిని పాడు చేస్తే అది తెలిసినటువంటి దావీదు హెచ్చరించలేకపోయాడు. ఎందుకో తెలుసా? దావీదు ఏ తప్పు అయితే చేశాడో తన కొడుకు కూడా అదే తప్పు చేశాడు కాబట్టి. మనం అనుకుంటాం ఏదో బిడ్డలు వెళ్ళిపోతున్నారు, పెట్టేస్తున్నారు, తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, భర్త పెట్టేస్తున్నారు, తినేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాం. ఎవరు దారి ఆడది కుటుంబాల్లో ఈరోజున? ఎక్కడొస్తాయి ఆశీర్వాదాలు? ఎక్కడొస్తాయి సమాధానాలు? చూడండి ఇక్కడ అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనో బోధలోనో వారిని పెంచుడి. ఏ శిక్షలో పెంచాలంట? శిక్ష కదా అక్కడ, శిక్షణలో. అంటే ట్రైనింగ్ ఇమ్మంటున్నాడు. దేవుణ్ణి ఎలాగే ఎదగాలో ట్రైనింగ్ ఇమ్మంటున్నాడు. ఎవరు ఇవ్వాలది? తండ్రి ఇవ్వాలి. ఈరోజున మీ తల్లిదండ్రులు ఎంతమంది మీ కుటుంబంలో తండ్రి బాధ్యత నిర్వర్తిస్తున్నారు? మీ పిల్లలకి దేవుని వైపు నడిపిస్తున్నారు? ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క శిక్షణలో. రెండు, బోధలో. దేవుని వాక్యము ఏం చెప్తుందో ఆ బోధలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఎవరిదనంటే కుటుంబానికి శిరసై ఉన్న తండ్రి ఉన్నా తండ్రిదే. కానీ ఈరోజు ఆ తండ్రిల బాధ్యతను ఎంతమంది నిర్వర్తిస్తున్నాం? ఈరోజున బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుమో, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ఏమనుకున్నా తెలుసా? వాళ్ళ అమ్మంటే ఇష్టమండి అడికి. వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటాడండి, నా దగ్గర రాడో. వాళ్ళ మమ్మీ శారీరక ఎదుగుదల కోసం ప్రయాసపడితే డాడీ ఏం చేయాలో తెలుసా? స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆత్మీయ ఎదుగుదలకి ప్రోత్సహించాలి. తల్లి చూసుకుంటుందండి, వాళ్ళ అమ్మదేనండి బాధ్యత, నేనేం కావాలో తెచ్చేవడమే. తప్పు, తప్పది. తల్లి శారీరక ఎదుగుదల కోసం బిడ్డకి నేర్పిస్తే తండ్రి ఆత్మీయ ఎదుగుదలకి నేర్పించాలి. అబ్బాయి, వాళ్ళ అమ్మ పాటలు పాడితే అడుగు పడేస్తాడండి. మరి మీరు? వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తే ఇడు చేసేస్తాడు. మరి మీరు? నేను అలసిపోయి వస్తాను కదండి.
కానీ తండ్రి బాధ్యత అంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవనంట అడిగి చిన్నప్పుడు నేర్పించి ప్రభు యొక్క శిక్షణలో నువ్వు బాధలో నేర్పించాల్సినటువంటి బాధ్యత తండ్రిది. కొంతమంది తల్లిదండ్రులు మనం చూద్దాం, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనకు కనిపించే తండ్రి ఓ తండ్రి ఉంటాడు, మంచి తండ్రి. ఆయన ఎవరంటే నోవాహు. నోవాహుని గురించి మనం చూస్తే ఆది కాండం 6వ అధ్యాయం నుంచి మనకు కనిపిస్తూ ఉంటాడు. నరులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంట, దేవుడు ఏం చేశాడంటే వయసు తగ్గించేశాడు. అక్కడ వారు చెడుతనాన్ని బట్టి, దేవుని అతిక్రమించడాన్ని బట్టి, దేవుని మాటకు లోబడకపోవడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారి ఆయుష్లను తగ్గించేశాడు. అక్కడ తగ్గించిన తర్వాత చూడండి, అటువంటి దినాలలో, అటువంటి భయంకర దినాలలో, అటువంటి చెడు దినాలలో, అటువంటి పాపము విస్తరించినటువంటి దినాలలో, పాపము పండిపోయినటువంటి దినాలలో ఒకే ఒక్కడు కనబడుతున్నాడంట. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును, అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దానంతటిని కూడానంట క్రమం తప్పకుండా జరిగించాడంట. ఏ దినాలలో ఉన్నాడంటే భూమి మీద పాపం పండిపోయింది. ఏ దినాలలో ఉన్నాడంటే భూమంతా కూడా, భూమి మీద ఉన్న నరులందరూ కూడా, దేవుని ప్రేమతో సృజించుకున్న జనులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న దినాల్లో ఒక వాక్యము లేదు. జాగ్రత్తగా వినాలి, ఆ కాలంలో ఒక వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, ఆ కాలంలో దేవుని మందిరాలు లేవు, ఆ కాలంలో కేవలం దేవుని వాక్కు మాత్రమే వచ్చేటువంటి దినాలలో భూమి మీద పాపం పెరిగిపోతుందో పక్కన. కానీ ఒకే ఒక్కడున్నాడు, నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు అని రాయబడుతుంది నోవాహు గురించి. దేవుని అందు బాభక్తులు గలవాడని రాయబడుతుంది. 4 గుణాలు ఉంటాయి నోవాహుకి. ఆ నోవాహుకి ప్రభువు చెప్పాడంట, ఇదిగో నోవాహు వాడ తయారు చేసుకో అన్నాడంట. అటువంటి భయంకర దినాల్లో దేవుని వాక్కు వచ్చి వాడ తయారు చేసుకో అన్నాడు. ఆయన పరిలో వాడ తయారు చేయమంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయమంట ప్రభా, ఇక్కడ వాడ తయారు చేసుకుని. అటువంటి దినాల్లో దేవుడు చెప్పింది యావత్తును చేశాడంట. దేవుడు వాడ తయారు చేసుకోమన్నాడు, ఎలా చేసుకోమన్నాడు, ఏ విధంగా చెప్తున్నాడు, ఎటువంటి కొలతలు, ఎక్కడ గుమ్మెట్టాలి, ఎక్కడికి కట్టాలి చెప్తున్న ప్రతీది కూడా ఇక్కడ ఇది వద్దు ప్రభా, ఇక్కడైతే మాకు ఇలా కుదరదు ప్రభా, మాకు ఒక ఆశ్చర్యం ఉంది అలా చేసుకుందాం, ఎక్కడ కూడా దేవుని మాట వ్యతిరేకించలేదంట. దేవుడు ఏది చెప్తే దాన్ని ఖచ్చితంగా పక్కాగా చేసేసాడంట. అందుకనే అక్కడ 7వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడు దానంతటిని కూడా జరిగించాడంట. చూడండి, నోవాహు వంశావళిలో 6వ అధ్యాయంలోకి ఒకసారి వస్తే 9వ వచనాన్ని ఒకసారి చూడండి. నోవాహు గురించి, లోకంతో నడిచాడా? లోకంలో ఉన్నటువంటి పాపంతో నడిచాడా? లోకాచారాల్లో నడిచాడా? దేవునితో నడిచాడా? మనం ఎక్కడ నడుస్తున్నాం? మనం ఎక్కడ నడుస్తున్నాం? భూమి మీద పాపం పండిపోయింది, ఎవరిని చూసినా సరే దేవునికి ఆజ్ఞను అతిక్రమించే జీవిస్తున్నారే. కానీ నోవాహు అంట నీతిపరుడిగా ఉన్నాడంట, యథార్థవంతుడిగా ఉన్నాడంట, భాభక్తులు గలవాడిగా ఉన్నాడంట, దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడంట. అటువంటి భయభక్తులు కలిగినటువంటి నోవాహు తన కుటుంబాన్ని చూడండి 7వ అధ్యాయం 7వ వచనంలో ఎలా రక్షించుకున్నాడు. ఇప్పుడు నోవాహు మంచి డాడియా, చెడ్డ డాడియా? అమ్మా, ఎందుకని ఎలా రక్షించుకున్నాడంటారు? దేవునికి లోబడినటువంటి తండ్రి తన కుటుంబం ఎలాగుండాలనుకుంటాడు. ఇప్పుడు దేవునికి లోబడినటువంటి తండ్రి, ఎల్లప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండేటువంటి తండ్రి, ఎల్లప్పుడు కూడా దేవుని ఆజ్ఞలకు కట్టుబడినటువంటి తండ్రి, ఎల్లప్పుడు కూడా దేవుని ప్రార్థించేటువంటి, దేవుని ఆరాధించి దేవుని మీదే ఆధారపడేటువంటి తండ్రి తన కుటుంబం ఇష్టానుసారంగా జీవిస్తానని ఊరుకుంటాడా? తన కుటుంబము కూడా అదే భయభక్తులు కలిగి ఉండాలనుకుంటాడు. అంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు, తన కుటుంబాన్ని కూడా దేవుని మీద ఆధారపడేలాగా చేస్తాడు ఖచ్చితంగా. అందుకనే అంత భయంకరమైన భూమి మీద నాశనం వచ్చినప్పుడు, ఆ భూమి మీద దేవుడు ఆ ఉగ్రత తీసుకొస్తున్నప్పుడు నువ్వు వాడను తయారు చేసుకో, నీ కుటుంబము అంతా కూడా దాంట్లోకి వెళ్ళండి. అంతేకాకుండా భూమి మీద ఉన్నటువంటి జీవచరాలు 2 జతల చొప్పున ఆ వాడలోకి తీసుకెళ్ళని దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, నోవాహు యొక్క భక్తిని బట్టి, నోవాహు యొక్క విశ్వాసాన్ని బట్టి, నోవాహు దేవునితో నడవడాన్ని బట్టి తనే కాదు తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు. చూడండి, ఆ హెబ్రీ పత్రికలు అంటాడు కదా, దేన్ని బట్టి నోవాహు రక్షించుకోగలిగాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, నోవాహు కంటే ముందు ఎవరైనా వాళ్ళు కట్టుకున్నారంటారా?
ఎంతకు అన్నాను, ఎయిన్పర్లో మీరు వాడ తయారు చేసుకోండి అన్నాం అనుకోండి, ఏమంటారు ఫస్ట్? ఎందుకు పాస్టర్ గారు అలా కదమ్మా, ఇదిగో ఈ చర్చ అంతా వాడ తయారు, మన కాలంలో ఎంత పట్టదు కదండి, అలా కదమ్మా చుట్టూ గుమ్మాలు ఎట్టుకాడు పైన ఎలాగెక్కుతామండి, మనకి ఎన్నో వస్తాయి తెలుసా, ప్రతిదానికి ప్రశ్నలు వస్తాయి, ప్రతిదానికి కొచ్చిన బ్యాంక్ మనం. కానీ నోవాహని దేవుడు హెచ్చరించాడంట, ఇదిగో నువ్వు వాడ తయారు చేసుకుంతే నేను చెప్పింది చేయి. మరి మాట మాట్లాడా, ఆ విశ్వాసం దేవుని మాట అంటే ఎలా నమ్మాడంటే చెప్పాలంటే గుడ్డుగా నమ్మేశాడండి. చూడండి, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి, అంటే అప్పటి వరకు కూడా ఏ విధముగా కూడా జరగనటువంటి, ఏ విధంగా చూడనటువంటి, విననటువంటి సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి అంటున్నాడు కదా, ఇదిగో భూమి మీదకి నేను ఒక జలప్రళయం తీసుకురాబోతున్నాను, భూమి మీదకే ఒక జలప్రళయం తీసుకురాబోతున్నాను. జలప్రళయం అంటే ఎలా ఉంటుంది ప్రభా అన్నాడా? అన్నాడా? కరోనా రాబోతుంది, కరోనా అంటే ఎలా ఉంటుంది ప్రభా అని అడిగామా? వచ్చిన తర్వాత రుచూచాం అందరం కదా. కానీ జలప్రళయం గురించి అంటే అప్పుడు వరకు చూడలేదంట, అయినప్పటికీ నోవాహ్ ఎలా నమ్మాడంటే గుడ్డిగా నమ్మాడు. ఎందుకంటే దేవుని మీద అతనుకున్న భయభక్తులను బట్టి, విశ్వాసాన్ని బట్టి. చూడండి, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. జాతికి వినండి, ఇప్పుడు ఎవరిని రక్షించుకోవడానికి వాడా? ఇప్పుడు చదివిన మాటే మరొకసారి చదవండి, తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేసుకున్నాడు? ఆ వాడిదే, ఆ వాడిదే ఈ రోజున మీ కుటుంబ రక్షణ కోసం దేవుని చేత సిద్ధపరచబడినటువంటి వాడిదే దేవుని మందిరం. మనం ఏం చేద్దాం, ఈ వాడెక్కం, మరి ఎక్కడుంటాం? ఆ జలప్రళయంలోనే ఉంటాం మేము. ఇంకా చాలా మంది రక్షణ పొందకుండా జలప్రళయంలోనే ఉంటూ ఉన్నారు. దేవుడు మనకు వాడను సిద్ధపరిచాడే, ఈ వాడ ఎటువంటి ఉగ్రతలు వచ్చినా, ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా రక్షించేటువంటి వాడని దేవుడు మనకు సిద్ధపరిచినా మనం ఈ వాడెక్కడానికి ఇష్టపడలే, రక్షింపబడిన వారితో సహా అంటున్నాడు కదా. మరొకసారి, తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను, అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగు నీతికి. ఆ ఉగ్రత వచ్చినప్పుడు, ఆ ఉగ్రత తీసుకొచ్చినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పాపమంతా కూడా త్రుంచివేయబడినప్పుడు నీతిమంతుడిగా ఒకే ఒకడున్నాడు, ఎవరంటే నోవాహు, నోవాహు కుటుంబం అంట. ఎందుని బట్టి అంటే నోవాహులు ఉన్నటువంటి నీతి, నోవాహులు ఉన్నటువంటి యథార్థత, నోవాహులు ఉన్నటువంటి భయభక్తులు, నోవాహుకున్న యథార్థత ఏం చేసిందంటే విశ్వాసము తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకుంది. ఇప్పుడు చెప్పండి, ఇంటి యజమాని భయభక్తులు కావాలా వద్దా? ఇంటి యజమాని తన భయభక్తులు బట్టి దేవునిలో ఎదగాలా లేదా? అమ్మా లేదండి, పనికి వెళ్ళిపోతారు కదండి. ఎక్కడికే ఒకడే చెప్తున్నాను, మీ కుటుంబ యజమాని దేవునికి ఎంత దూరంగా ఉంటే, నోటంట పలకూడదు కొన్ని మాటలు, మీ కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు వస్తాయి. దేవుడు ఎవరిని చూస్తాడంటే మీ కుటుంబాన్ని లెక్కప్ప చెప్పవలసిన బాధ్యత మీ కుటుంబ యజమానిదే. మీ కుటుంబ యజమానే ఆ లెక్కప్ప చెప్పే స్థితి కాడికి వెళ్ళలేనప్పుడు మీ కుటుంబాన్ని బట్టి ఎవరు లెక్కప్ప చెప్తారు? ఇప్పుడు సంఘాన్ని బట్టి లెక్కప్ప చెప్పవలసింది ఆత్మీయ తండ్రిగా మాది, ఆత్మీయ తండ్రిగా సంఘం. ప్రభా ఇదిగో ఈ రోజు వచ్చారు, శుక్రవారాలు నలుగురే వచ్చేవారు ప్రభా, ఆదివారాలు మటుకు కొంచెం పర్వాలేదు బాబా, పనులుంటే మటుకు పనులకు వెళ్ళిపోయేవారు, ఆదివారం చర్చిలోకి వచ్చి కూడా ఇడు ఎప్పుడు వదులుతాడు అని చూసి పరిగెలెత్తేసేవారు. ఈ లెక్కలు నేను చెప్తాను, మరి కుటుంబాన్ని బట్టి కూడా లెక్క చెప్పాలిగా. ఇప్పుడు ఆ లెక్క చెప్పి కూడా అక్కడ లెక్క చెప్పే స్థానానికి రాలేకపోతే అర్థమైందండి అన్నమాట. ఇప్పుడు ప్రభు రాకడ వచ్చింది ఈ రోజే అనుకుందాం, రక్షణ పొంది కూడా మందిరానికి ఎగ్గొట్టేశారు వాళ్ళు, ఏం చేసినట్టు మరలా ప్రభుని సిలువేసినట్టే. అంటే ఇప్పుడు వాళ్ళు రక్షణలో ఉన్నారా, రక్షణ తొలగిపోయారా? అబ్బాయి బాప్తిస్మం తీసేసుకున్నాను ఎప్పుడు, అప్పుడు మరి తర్వాత టికెట్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు
ప్రభు సింహాసనం ముందు లెక్క చెప్పడానికి నీ కుటుంబం ముందుగా, నీ కుటుంబ పక్షంగా నీ యజమాని అక్కడికి వస్తాడా లేదా? ఇప్పుడు నేనే ఉన్నాను, సంఘానికి ఎంత బోధిస్తున్నాను, నేను బయట తప్పుడు పనులు చేస్తున్నా కూడా నేను అక్కడ రాకపోతే మీ గురించి ఎవరు లెక్క చెప్తారు? ఏమైపోయినట్టు సంఘం? మరి కుటుంబ యజమాని, దేవుని సింహాసనం ముందు కుటుంబ యజమాని కుటుంబాన్ని బట్టి లెక్క చెప్పాలా లేదా? ప్రభా ఇదిగో పొద్దున్న లేచి నా పిల్లలు లేపుతున్నాను ప్రభా, ప్రార్థన చేయడం లేపుతున్నాను, దేవుని ఆరాధించడం లేపుతున్నాను, లేపుతలేదు ప్రభా అని చెప్పాలిగా. నేనే లేవట్లేదు ప్రభా అంటే అక్కడికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్తారు? ఆలోచించండి, నోవాహు విశ్వాసమును బట్టి అంతవరకు అంతకుముందు జరిగినటువంటి ఏ విధమైనటువంటి జరిగినటువంటి స్థితిలో కూడా దేవుని హెచ్చరికను దేవుని మాటలను తీసుకుని వాడను సిద్ధపరుచుకుని తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకున్నాడు. అది ఉత్తమ తండ్రి లక్షణం. అది దేవుని సన్నిధి అంటే భయము భక్తులు కలిగి దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఎదుగుతూ దేవుని సన్నిధి ఆదివారం పునరుద్ధానము దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలనేటువంటి దినాన్న క్రమము తప్పకుండా ఆయన సన్నిధిలో హాజరవటమే అది భయభక్తులకు సూచన. అది ఆదివారం రోజు ఖాళీగా ఉంటాం కదండి చర్చికి వెళ్దాం, అది భయభక్తులతో కూడినది కాదు. పనులు ఉన్నాయండి, అది భయభక్తులతో కూడినది కాదు. చూడండి రెండవ వ్యక్తిని మనం చూద్దాం, అబ్రహాము మనకు కనిపిస్తూ ఉంటాడు. అబ్రహాము దేవునితో స్నేహం చేసినవాడు. అబ్రహాముని దేవుడు అన్నాడు, నా ప్రియమైన స్నేహితుడు, నా ప్రియమైన స్నేహితుడు అని దేవుడే అబ్రహామును గురించి మాట్లాడాడు. యాకోబు కూడా సంబోధిస్తూ అంటాడు, యాకోబు పత్రిక 2:23 అబ్రహాము దేవునిని నమ్మాడు. ఇక్కడ చూడండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు అంట ఆ నమ్మిక దేవునికి ఎలా కనపడిందంట, ఆ నమ్మికలో నీతి కనపడిందంట. అంటే అబ్రహాము ఎక్కడ కూడా దేవునిని విడిచిపెట్టలే, అబ్రహాము ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా చేయలే. అబ్రహాము దేవుని కొరకు తన సమయాన్ని కేటాయించాడు, తన పనులన్నింటినీ త్యాగం చేశాడు, తన యొక్క ఆరోగ్యాన్ని సాహసం చేశాడు. దేవుడు ఏది చెప్తే దాన్ని కూడా గుడ్డిగా నమ్మాడు. మనం మీరంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు వస్తారు సార్, మాకు పనులు ఉన్నాయండి. అబ్రహాము విశ్వాసం, అబ్రహాము నమ్మిక దేవునికి నీతి గెంచబడి అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మారడానికి కారణమైందంట. ఆదికాండం 12:12 మొదటి నుంచి చూద్దాం. మాకు మొదటి వచనం వద్దండి, 2, 3, 4 వచనాలు మేము తీసుకుంటామండి. ఏ వచనాలు కావాలి మనకి? 2, 3 వచనాలు సరిపోతాయండి మాకు. మొదటి వచనం మాకు వద్దండి. ఎందుకని? ఎందుకని? నీ పనులు విడిచిపెట్టి రా అబ్బాబ్బాబ్బా కష్టమండి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి అబ్బాబ్బాబ్బా సమస్య లేదండి. మరేం కావాలి? మేము వచ్చినప్పుడు మాకు ఆ 2 వాగ్దానాలు ఇస్తే, ఆ 2, 3 వచనాల్లో ఉన్న వాగ్దానాలు ఇస్తే చాలండి. ఇది మన భక్తి రోజున. అబ్రహామును అంటున్నాడు, 75 అక్కడ రాయబడినట్టుగా అబ్రహామును అంటున్నాడు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను చెప్పినట్లుగా నీ ఇంటిని, నీ బంధువుల్ని, నీ దేశాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే గనక, 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని నీకు పెద్ద పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాను. నువ్వు ఎలాగుంటావు తెలుసా? అనేక మంది ముందు గొప్పగా ఉంటావు. ఇప్పుడు ఆ మొదటి వాగ్దా ఆ యొక్క హెచ్చరిక ఆజ్ఞను నెరవేర్చినప్పుడు 2వ వాగ్దానం, దేవుడు నిన్ను గొప్పగా ఉంచుతాడు. అంతేకాదు నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించిన వారిని శపిస్తాను. తర్వాత భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగానంట. ఆ 75 అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఏప్రిల్కి రాసిన పత్రిక 11:8 ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరిపోయాడంట. మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు రావాలి? దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి రావాలి. మరి మనకి ఖాళీ లేదండి. అబ్రహాము దేవుడు చెప్పిన మాటకి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా
బయలుదేరి వెళ్ళిపోయాడంట. తండ్రికి ఉండాల్సిన లక్షణం అదండి. మనమా పొద్దున లేస్తే ఏ పనికి వెళ్దామా, ఎంత సంపాదిద్దామా, ఏం చేద్దామా, ఎటువైపు వెళ్దామా, ఏ ఊరు వెళ్దామా, ఏ ఫంక్షన్కి వెళ్దామా, దేవుని సన్నిధి మనకి సెకండరీ అండి. దేవుడిని అలక్ష్యం చేస్తే దేవుని ఉగ్రతను చూస్తారు. నీ కుటుంబాన్ని నువ్వు పతనం తీసుకెళ్తున్నావు. నువ్వు ఈ దేవుడు చెప్పిన మాట యజమానిగా నువ్వు గనుక లోబడకపోతే, నీ కుటుంబం కూడా లోబడకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే పతనానికి వెళ్తావు కుటుంబం. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, అబ్రహాము దేవునికి లోబడ్డాడు, అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టి దేవుడు చెప్పే మాట ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయాడంట. చూడండి 12:7 కణించి మనం చూస్తే బలిపీఠం ఎక్కడ కట్టాడు? దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోయిన తర్వాత కట్టాడా? తన బయలుదేరుతున్నప్పుడే ఒక బలిపీఠాన్ని కట్టాడంట. దేవునికి స్తోత్రం. ఒక బలిపీఠం, బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే దేవుని నీకు మొర్ర పెట్టడానికి సాదృశ్యం. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే దేవునికి విజ్ఞాపన చేయడానికి సాదృశ్యం. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సాదృశ్యం. అంటే బయలుదేరే ముందే ఏం చేశాడంటే బలిపీఠం కట్టి ప్రార్థించడం మొదలెట్టాడంట. అలా వెళుతున్నాడు, బేతెలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టాడంట. బలిపీఠం కట్టిన తర్వాత మరలా ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన సంతానానికి రావలసిన, దేవుని దగ్గర నుంచి రావలసిన ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. తల్లులు తండ్రులు, మన బిడ్డలు ఆశీర్వాదాలు కావాలండి, ప్రార్థన చేయండి అని అంటున్నామే. అబ్రహాము వెళ్ళిన కాడల్లో బలిపీఠం కడుతూ తన కుటుంబం గురించి, తన కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మీ బిడ్డల కోసం ఎంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ముమ్మారు ప్రార్థిస్తున్నారు? మాకే ఖాళీ లేదండి, మాకు అవసరం లేదండి దేవుని సహాయం, మాకు అవసరం లేదండి. మాకు కష్టం ఉంది, మాకు బలం ఉంది, మాకు వెనకాల బోల్డ్ ఆశలు ఉన్నాయి. దేవుడు అంటాడు, ఓరి వెరివాడా అంటాడు. అబ్రహాము చేస్తుంది తన సంతానముకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అంట. వెళ్ళిన దగ్గరల్లా బలిపీఠం కడుతూ, బలిపీఠం కట్టిన కడల్లా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 13:4 రండి, 18 బలిపీఠం ప్రార్థనకి సాదృశ్యం. ఇప్పుడు చెప్పండి, వెళ్ళిన కాడల్లా అబ్రహాం ఏం చేస్తున్నాడు? బలిపీఠాలు కట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? తన సంతానం కోసం, దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు కోసం. ఒక తండ్రి తన బిడ్డల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి ఇక్కడ? ఒక తండ్రి తన కుటుంబం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి ఇక్కడ? చూడండి, ఇంకా 22:1 వస్తే అబ్రహాముని అడుగుతాడు, అబ్రహమా ఇదిగో నువ్వు ప్రేమిస్తున్నా నీ కొడుకు నాకు బలి ఇయ్యి. ఎందుకనే మారు మాట మాట్లాడలేదంట. ఏంటి ప్రభా, ఆకాశం అన్న సముద్రం అన్న ఇదేంటి ఉన్న ఒక్కడనే ఈ వయసులో తీసేసుకుంటే మళ్ళీ నాకు ఎలా ప్రభా అనలేదంట. దేవుని మీద విశ్వాసం తగ్గలేదంట. బయలుదేరాడంట, బయలుదేరి తీసుకుని వెళ్తున్నాడంట. 3 ప్రయాణం అంట, మొరియా కొండ దగ్గరికి వెళ్ళాడంట. కింద ఉన్న పనివర్తుడు అంటే మీరు ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు పైకి వెళ్ళి దేవునికి బలి అర్పించేసి మళ్ళా తిరిగి వచ్చేస్తామంటున్నాడంట. తీసుకుని వెళ్ళాడంట, మొరియా కొండ పైకి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టడం ప్రారంభించాడంట. ఆ బలిపీఠం కట్టడం ప్రారంభించిన తర్వాత చూడండి ఏమైందో, 22:16 ఇప్పుడు అబ్రహాం కనుక ఇవ్వను ప్రభా ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడంటే ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేవాడు అంటారా? తండ్రులు, వెళ్ళిన చోటల్లా బలిపెట్టడం కట్టడం, వెళ్ళిన చోటల్లా ప్రార్థన చేయడం, ప్రార్థన తన కుటుంబం కొరకు, దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తూ చేస్తున్నాడు. ఆఖరికి తన ఒక్కడై ఉన్న తన కుమారుని బలి ఇచ్చేటప్పుడు కూడా బలిపీఠం కట్టే ప్రార్థన చేశాడు. ఈ రోజున అబ్రహాము వంటి ప్రార్థన అనుభవం కుటుంబ యజమానికి తండ్రి కలిగి ఉంటే అబ్రహాము ఆశీర్వాదానికి వారసులమైనట్టు మనకు కూడా అబ్రహాము ఏ రీతిగా దేవుని చేత నిబంధనలో ఆశీర్వదించబడ్డాడో ఆ నిబంధన వారసులం అవుతాం మనము. ఈరోజున తండ్రులు బిడ్డల కోసం ప్రార్థించే అతి తక్కువ స్థితులు కనపడుతున్నాయి. ఆవిడ ప్రార్థన ఆవిడ చేసుకుని, నేను ఎప్పుడు ఆవిడ ప్రార్థన అడ్డుకోలేదండి. మరి మన ఖాళీ ఎక్కడ ఉంటుందండి? మన ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఆవిడ చేసేస్తుందండి ప్రార్థన. ఆవిడ చేసేస్తే భోజనం వదిలేయండి, మిగతాడు తినకండి. అబ్రహాము తన కుటుంబము కోసం
బలిపీఠం కట్టడం, ప్రార్థించడం, దేవుని ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం, ఆఖరికి తన కుమారుడు బలి అర్పణలకు కూడా వెనుదిరగక దేవునికి బలి ఇచ్చారు కాబట్టి ఆ వాగ్దానం దేవుడు మరలా జ్ఞాపకం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అందుకని ఈ రోజును కూడా మనము అబ్రహాము ఆశీర్వాదానికి వారసులము, విశ్వాసులకు తండ్రి అని మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఇద్దరు చూచాం, మూడో వ్యక్తిని కూడా చూద్దాం. యోబు గ్రంథంలో యోబు అనే భక్తుడు మనకు కనపడుతుంటాడు. థౌజండ్ అయినటువంటి యోబు మనకు కనపడుతూ ఉంటాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటిని చూద్దాం. యోబు ఏ కాలం వాడు? యోబు ఎప్పుడు వాడో తెలుసా పోనీ? మోషే కంటే ముందున్నవాడు, మోషే కాలం ఇంచుమించు. అప్పటికి ధర్మశాస్త్రం ఉందా? దేవుని వాక్యం ఉందా? ప్రవక్తులు ఉన్నారా? దౌజన్లు ఉన్నారా? యాజకులు ఉన్నారా? ఎవరో లేరు. కానీ అటువంటి టైంలో కూడా అంటే యోబు గురించి లక్షణాలు మొదట వచ్చినా చెప్పాడు చూడండి. యథార్థ వర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భావభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి అంట అప్పటికున్న ఆ ప్రాంతం అంతటిలో కూడా అతనే గొప్ప ఆస్తిపరుడు అంట. ఎటువంటి వాడు? గొప్ప ఆస్తిపరుడు అంట. మనకి కొంచెం కలిగేటప్పటికి మనకి ఎలా ఉంటుంది తెలుసా? దేవుడో లేదు, ఎవరు లేరు, దేవునితో పనేంటి మాకు, మాకు ఉన్నాయి చాలు. అది తెలిసిన కుటుంబం ఉంది, చాలా సంపాదించేశారు, చాలా కోట్లాస్తుంది. వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళరు. ప్రతి ఆదివారం కూడా సాయంత్రం దైవజండి వెళ్ళి ఒక గంట అన్నింటికంటే ప్రార్థన పెడతాడు. ఎందుకంటే వీళ్ళు చర్చికి వెళ్ళడానికి వీళ్ళకి స్థాయి కాదంట. చర్చి మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి ఒక గంట వీళ్ళ కోసం వాక్యం చెప్పి ప్రార్థన చేసి కానుక పట్టుకుని వెళ్ళాలంట. ఆ స్థాయిలు ఈ రోజున కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. డబ్బు కోసం పరిగెలెడుతున్నారు, కానీ దేవుని కోసం పరిగెలెడతలే. ఆఖరికి ఆ కుటుంబం ఏమైంది తెలుసా? వారికి ఉన్న ఆస్తుపాస్తులు అనిపించడానికి ఎవరు మిగలలే కరోనాలో. నేనేదో భయపెడతానని చెప్పట్లే. దేవుని సన్నిధి, ఆయన పాదాల దగ్గర ఎవరైనా ఎటువంటివారైనా మోకరిల్లాల్సిందే. నాకు అవసరం లేదనుకుంటే ఆయన చూస్తాడు ఎలా చూడాలో. యోబు గొప్పవాడంట. తనకున్న సంపాదనలో తన కొడుకులు ఎటువంటి వారంటే, తన కూతురు ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతురు ఏంటంటే ప్రతిరోజునంట వారు కలిసి చిన్నగా పార్టీలు చేసుకోవడం అలవాటు అంట. సరదాగా విందులు చేసుకుంటూ ఉంటారంట. రాత్రి కాలంలో విందు అయిపోయిన తర్వాత వాళ్ళు శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోతారు. అరుణోదయమున అనగా తెల్లవారుజామున యోబు లేస్తాడంట. వాళ్ళందరినీ పిలువనంతాడు, ఏ రమ్మనా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వాళ్ళు శుభ్రంగా విందు చేసుకున్నారంటే ఏ టైం అవుద్ది? అలాగా కుటుంబం మాట్లాడుకుంటూ ఏ టైం అయిపోద్ది అంటారు. కానీ అనునిత్యము కూడా యోబుకు అలవాటు ఉందండి. అరుణోదయమున పిలువుని పంపిస్తాడంటే వారందరిని పిలువుని పంపించి వారందరిని పవిత్రపరిచి వారి దేవుడిని, ఒకవేళ దేవుడిని ఆ విందులు ఎవరైనా దూషించారేమో అనుమానం అంతే, దూషించారేమో అని అంట ఒక్కొక్కరిని పిలుస్తాడంట. ఒక్కొక్కరిని పిలిచి వారి నిమిత్తం ఏం చేస్తాడంట? దహన బలి అర్పిస్తాడంట. మనం ఏం చేస్తామంటే దేవుడికి పనికిరాని వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాం. మనం మనకు ఖాళీగా ఉంటేనే దేవుడి దగ్గరికి వస్తాం. పనులుంటే బెబ్బే సంపాదన. మళ్ళీ ఈ పనులు మనలా రావు కదండి, ఆదివారాలు బోల్డ్ వస్తాయి మనకి కదా. పని 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 పని, సంపాదన సంపాదన. దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. శ్రేష్టమైనది ఏంటో తెలుసా? మనం చేసే త్యాగమే శ్రేష్టమైనది. దేవుడి కోసం నువ్వు దేన్నైనా త్యాగం చేయాలి. అందుకని అంటాడు కదా, ఇదిగో ప్రభా, ఇదిగో మీ తల్లి నీ తమ్ముళ్ళు వీళ్ళందరూ వచ్చారంటే ఎవరు నా తల్లి నా తమ్ముళ్ళు? దేవుని చిత్తమును జరిగించేవాడే నా తల్లియో నా తండ్రియో నా సహోదరులు అని అంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని మందిరాన్ని నెగ్గొట్టేసి దేవుని సన్నిధిని నెగ్గొట్టేస్తే దేవునికి ప్రియమైన వారం అవుతామా? యోబంట ఒక్కొక్కరిని పిలిచాడంట. ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరిని మిత్తం దహన బలి ఇస్తున్నాడంట. ఎలాగిస్తున్నాడో సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండక్క అను నిత్యము కూడా చేస్తున్నాడంట. అది దేవునికి స్తోత్రం. ఎవరి క్షేమం కొరకు చేస్తున్నాడో? తన బిడ్డల క్షేమం కోసం చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? తండ్రా తల్లా. తండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ?
తండ్రి చేస్తున్నాడు అక్కడ తన బిడ్డల క్షేమం కొరకు. ఒకవేళ దేవునికి విరోధంగా వారు పాపం చేశారేమోనంట, తండ్రి చేస్తున్నాడంట. 21వ వచనం, తనకున్న సంపదని బట్టి పిల్లలకి ఏం నేర్పాలా? రే, వాళ్ళతో ఏంట్రా, మనకి ఎంత ఉంది, మన స్థాయిని చూసుకోరని నేర్పాలి కదా. మన స్థాయి ఏంటో చూపించాలి పిల్లలకి, నేర్పాలి అది యోబు. అంటే మనం ఎంత ధనవంతులం కదా, మనం ఎంత ధనవంతులం అయినప్పుడు మన స్థాయిని ఎదుటోడికి చూపించాలా? మీరేంట్రా అని నేర్పించాలి. మనకి ఎంత డబ్బు ఉన్నప్పుడు మన పరపతిని బట్టి, మన స్థాయిని బట్టి మనం ప్రవర్తించాలి. కానీ యోబు ఏం నేర్పుతున్నాడు తెలుసా? ఇదిగో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? నేను వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను, మరలా ఎలాగెళ్తాను తెలుసా? దిగంబరిగానే వెళ్తాను. ఇదంతా ఎవరిదో తెలుసా? యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు. పిల్లలకి ఏం నేర్పుతున్నాడు ఆయన? దేవుడు ఇచ్చేవాడురా అని నేర్పిస్తున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? మన తల్లిదండ్రుల ఆస్తి పోస్తులను బట్టి మనం జలసాలు చేస్తాం. మనం తండ్రులు కూడా అయ్యే నేర్పుతున్నారు, తల్లులు అయ్యే నేర్పుతున్నారు పిల్లలకి. కానీ పిల్లలకి నేర్పించేది అక్కడ యోబు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుంటాడు. నేను వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలే, వెళ్ళినప్పుడు ఏమీ పట్టుకెళ్ళా. ఈ మాట ఎప్పుడు అంటాడంటే, శ్రమంలో ఉన్నప్పుడు అంటాడు, కష్టాల్లో ఉన్నప్పుడు అంటాడు అని అంటాడు కదా చివరిన, యెహోవా నామమునకే కష్టాల్లో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కష్టాల్లో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అక్కడ యోబు. చూడండి 22వ వచనం ఏమంటున్నాడు, ఈ సంగతులలో ఏ విషయమునందునను యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అన్ని శ్రమలు వస్తున్నా, అన్ని కష్టాలు వచ్చినా ఎక్కడ కూడా తప్పిపోయి, మాట ద్వారా కాదు కదా, చూపు ద్వారా కాదు కదా, తలంపులో కూడా దేవుణ్ణి అసహించుకోలేదంట. దేవుని సన్నిధి అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో యోబు ద్వారా మనము నేర్చుకోవడానికి మనము ఇష్టపడాలి. తన బిడ్డలకి ఏం నేర్పాడు యోబు? తన బిడ్డల కోసం ఎలా మొరపెట్టాడు? ఒకవేళ అనుమానముతోటే అనుదినము కూడా దేవుని సన్నిధిలో దహన బలులు ఇస్తూ ఉండేవాడంట. ఒకవేళ నా కుటుంబం ఈరోజు నీకు వ్యతిరేకంగా ఉన్నా, మేము ప్రభా క్షమించు అని ఎంతమంది ప్రార్థిస్తున్నాం ఈరోజున. మన బిడ్డలను బట్టి ప్రార్థించే స్థితిలో మనం ఉండాలా? మన బిడ్డల యొక్క క్షేమం కొరకు ప్రార్థించే స్థితిలో తండ్రి ఉండాలి. అంతేకాదు, యోబులో ఇంకో విషయాన్ని చూద్దాం మనం. దేవుడు రెండింతలు ఆశీర్వదించాడు యోబుని. రెండింతలు ఆశీర్వదించిన తర్వాత యోబు అంట తన సంపాదన ఉంది. మనమైతే ఏమంటాం, కొడుకులకే, ఏమంటాం, కొడుకులకే. కానీ తనకున్నటువంటి సంపదను అంతటంట కుమారులకి, కుమార్తెలకి కూడా సమానత్వంగా పంచాడంట. అంటే వారిని ఎలా చూచాడంటే సమానంగా చూచాడు. మన కుటుంబాలు ఎలా ఉంటుంది తెలుసా? తల్లిలంటేమో కొడుకులు అంటే ఇష్టం, తండ్రికేమో కూతుర్లు అంటే ఇష్టం. కానీ యోబు అలా చూడలే, సమానంగా చూచాడు. వారందరిని బట్టి ప్రార్థించాడు. ఎప్పుడంటే అరుణోదయమున, అనగా వేకువ జామున, తెల్లవారు జామున లేచి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ముగ్గురు వ్యక్తులను చూచాము, ఒకటి నోవహు, రెండు అబ్రహాము, మూడు యోబు. ఇంకో వ్యక్తిని చూసేసి మనం ముందుకెళ్దాం. ఇంకో వ్యక్తిని చూద్దాం, దావీదుని చూద్దాం. మీ అందరూ తెలిసిన సింపుల్గా అయిపోద్ది ఇది. దావీదు అనుదినము కూడా దేవుని సన్నిధిలో దేవుని కోరుకుంటూ, దేవుని సింహవాసాన్ని కోరుకుంటూ దేవునికి ప్రార్థించే వాడికి ఉంటాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేనిని అమ్మా, దేనిని ఆశీర్వదించమంటున్నాడు? నాకు కారీ ప్రభా, నాకు బండి ప్రభా, నాకు మంచి హారమే ప్రభా, నాతో పాటు నా బిడ్డలు కూడా ఈ ప్రభా, అదే ఆశీర్వాదం అంటే. దావీదు దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా అది ఆశీర్వదించు ప్రభా. ఏ ఆశీర్వాదం కోరుకుంటున్నాడు అమ్మా? అది ఆశీర్వాదం లెక్కలో మనం తీసుకో. దావీదు సన్నిధి విలువ తెలుసున్నాడు కాబట్టి అంటాడు, నీ సన్నిధి నుండి తోసివేయకు అంటాడు. మనకు ఆ సన్నిధి లేకపోయినా పర్వాలా, వెళ్ళి కూర్చున్నామా, వచ్చేసామా, బయటికి లోపలికి 4 సార్లు తిరిగామా, ఇదే మనకి సన్నిధి అంటే. ఆశీర్వాదం కింద మనం తీసుకోం,
దేవుడు ఇక్కడికి నడిపించాడంటే దేవుని మహాకృప. తెలుసా మీకు, ఈ సన్నిధికి రాలేక ఈ రోజున కూడా ఎంతో మంది ఇళ్లలో పడున్నారు. తెలుసా మీకు, ఆశతో దేవుని మందిరంలోకి వెళ్ళలేకపోతున్నానని దుఃఖిస్తూ, దేవుని మందిరంలో దేవుని ఆరాధించలేకపోతున్నాం అని బాధపడుతూ ఎంతో మంది వేదన చెందుతుంటే, మనకి అన్నీ ఉండి కూడా దేవుని సన్నిధి తర్వాత అండి, దేవుని సన్నిధి ఆశీర్వాదం మాకు వద్దండి. మాకు కావాల్సిన ఆశీర్వాదం ఏంటంటే కార్లు, ఇళ్ళు, బంగ్లాలు, ఈ మనం ఆశీర్వాదాలు అనుకుంటున్నాం. కానీ దావీదు దృష్టిలో ఆశీర్వాదం ఏంటంటే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండున్నట్లుగా దానిని ఆశీర్వదించుము, యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడిని గాక. ఇంకా చూడండి 7:26 ఒక మాట, ఈ ఆశీర్వాదం ఎంతమంది కావాలనుకుంటామంటే అబ్బాబే మాకు వద్దండి, అబ్బాబే మాకు వద్దండి. దేవుని సన్నిధిలో ఉండడం అనేది ఒక ఆశీర్వాదం. ఆ సన్నిధిలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం అనేది అదొక అనుభవం. దేవుడు మనల్ని దృష్టించడం అనేది, దేవుడికి మనకు కనపడటం అనేది అదొక ఆశీర్వాదం. ఏమి కాదండి, ఏమొద్దండి మాకు, మాకేం కావాలి, బంగారం కావాలి, తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఇల్లు కావాలి, అవి ఆశీర్వాదాలు అనుకుంటున్నాం, ఉద్యోగాలు కావాలి. దావీదు కోరుకున్నాడు, ఏం కోరుకున్నాడు తెలుసా, ఎవరి గురించి కోరుకుంటున్నాడు, తన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మన తండ్రులే సన్నిధికి రావట్లేదు, ఇంకా కుటుంబం ఉండాలని ఎక్కడ కోరుకుంటారు, తండ్రులకే లేదు అవకాశం, తండ్రులకే లేదు అంత ఖాళీ. కానీ దావీదు తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వాదం కావాలని కోరుకున్నాడు. అందుకనే దావీదుని ఈరోజు కూడా అంత ఉన్నతమైన స్థితిలో మనము దావీదుని గురించి మనము చెప్పుకుంటున్నాం. నలుగురిని చూపించాను మీకు, 1 నోవాహు, 2 అబ్రహాము, 3 యోబు, 4 దావీదు. ఈ నలుగురు కూడా ఎవరి కోసం ప్రార్థించారు, ఎవరి కోసం దహన బలులు ఇచ్చారు, ఎవరి కోసం వారు ఎల్లప్పుడూ ప్రాకులాడారంటే వారి కుటుంబ క్షేమం కొరకు, తన బిడ్డల క్షేమం కొరకు, తన బిడ్డలు దేవుని సన్నిధిలో వదిలాలని వారు ఆశపడుతూ వచ్చారు. మరొకరిని చూద్దాం, వీరు ఏ స్థితిలో ఉన్నారో మనందరికీ తెలుసు. దైవజనుడు అనేటువంటి ఏలీ మనందరికీ తెలుసు. తన కుటుంబాన్ని గురించి మనం చూస్తే ఏలీకి ఇద్దరు కుమారులు, వారి కుమారుల పేరు హోఫ్ని ఒకరు, ఫినేహాస్ ఒకరు. ఏలీ కుమారులు హోఫ్ని, ఫినేహాస్. వీరి పరిస్థితి ఏంటి చూద్దాం. మొదట ఏలీ దైవజనుడే, వారి కుటుంబం ఎలాగుంది, తండ్రి యొక్క బాధ్యతల్ని తండ్రి నిర్వర్తించాడా, లేకపోతే తండ్రి వారిని పెడచెవిని పెట్టాడా, ఒకవేళ పట్టించుకుంటే వారు ఎలాగుందరు, పట్టించుకోకపోవడం వల్ల వారి పరిస్థితి ఏంటి. 2 సమూయేలు గ్రంథం 2:11 ఏలీ దైవజనుడు, దైవుని సన్నిధిలో ఉన్నాడు. ఏలీ దగ్గర ఎవరున్నారు ఇక్కడ, అమ్మా సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఎవరు, హన్నా కొడుకు. ఏలీకిని సమూయేలుకి ఏమైనా బంధం ఉందంటారా, కానీ హన్నా తన బిడ్డలు కావాలనుకున్నప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు, దేవునికి మొక్కుకున్నప్పుడు, దేవుని బిడ్డవిగానే తన పాలు ఎడవగానే తీసుకొచ్చి ఏం చేసింది, దేవుని సన్నిధిలో పెట్టేసింది. 2:3, 4 చదవండి ఇంటికి వెళ్ళాక. తీసుకొచ్చి పెట్టేసిందంట, తల్లి రోజు వచ్చి నా కొడుకు ఎలాగున్నాడని చూసుకునేదా, సంవత్సరానికి ఒకసారి వచ్చేవారంట, వచ్చినప్పుడు అలా మంచి అంగీ ఒకటి కుట్టుకుని వచ్చి ఇచ్చిదంట, ఎవరికి, సమూయేలుకి. ఇప్పుడు దైవజనుడైనటువంటి ఏలీ దగ్గర ఎవరుండాలి, కొడుకులు ఉండాలి, హోఫ్ని, ఫినెహాస్ వారు ఉండాలి. కానీ ఎవరున్నారు, ఏలీ సమూయేలు అనే బాలుడు ఏలీ దగ్గర సహవాసం చేస్తున్నాడు. చూడండి ఇప్పుడు 3:12 ఎవరి గురించి చెప్తున్నారంటే ఏలీ కుమారులంట ఎలాగున్నారని చెప్తున్నాడు ఇక్కడ, శాపగ్రస్తమైన పనులు చేస్తున్నారంట. ముందుకెళ్తే ఇంకా బోల్డ్ పనులు కనపడతాయి. ఏలీ కుమారులు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేయడానికి వచ్చి వారిని ఏం చేస్తున్నారంటే వారితో వ్యభిచారం చేస్తున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాటిని అన్నింటిని దొంగిలిస్తున్నారు, దేవుని సన్నిధిని ఒక రకంగా ఏం చేస్తున్నారంటే భ్రష్టు పట్టిస్తున్నారు వాళ్ళు. ఏలీ కుమారులు దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసి వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, ఏమైపోయారంటే శాపగ్రస్తులైపోయారంట. ఏమైపోయారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఏమయ్యారు, అమ్మా
గట్టిగా చెప్పాలి అందరూ. అంటే ఎందువలన? దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం వహించడం వలన. తర్వాత చూడండి 13. ఇప్పుడు ఎవరికి తెలిసింది వీరు శాపగ్రస్తులు అయిపోయారు, వీళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు, వీళ్ళు పాడు చేస్తున్నారు, వీళ్ళు ఈ విధంగా ఉన్నారని ఎవరికి తెలిసింది? తండ్రికి తెలిసింది. తండ్రికి తెలిసిన తండ్రి ఏం చేయలేదు? మన బిడ్డలు దేవుని మందిరం ఎగ్గొట్టి తిరిగినా, మన బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా మనం నోరు మూసుకుని ఉంటే ఏమవుతారంట? అది తెలిసినటువంటి తండ్రి కూడా ఏం చేశాడంట? ఖండించలేదంట. బెత్తం పట్టిన వాడు తండ్రే కాదంట, గద్దించిన వాడు తండ్రే కాదంట. ఇక్కడ తప్పు చేస్తున్నాడు ఈ దవజండ అయినటువంటి ఏలి. ఎంతో మందిని సరైన మార్గంలో నడిపించాడే, ఈ తండ్రి ఎంతో మందికి మంచి బోధన బోధించాడే. తన కుమారులు భ్రష్టు పట్టుపోతుంటే తన కుమారుని గద్దించడం మానేసి వారిని పట్టించుకోకుండా ఉన్నాడు. ఇప్పుడు ఏమైందో చూడండి. గద్దింపగయ్యో అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియ చేయుచు ఉన్నాను. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది అది? తన ఇండ్లంతటికి, తన కుటుంబనంతటికి కూడా శిక్ష వచ్చిందంట. ఎవరిని బట్టి? తండ్రి దైవజండిగా, దేవుని సన్నిధిలో పరిచర్ చేసేవాడిగా, మరి తండ్రిని బట్టి క్షమించాడా దేవుడు? అమ్మా, తల్లి ప్రార్థన కుటుంబాన్ని రక్షించేద్దని అనుకోకండి. తల్లి ప్రార్థన ఒకటి కుటుంబాన్ని రక్షించేద్దని అనుకోకండి. భార్య ప్రార్థన కుటుంబాన్ని రక్షించేద్దని అనుకోకండి. దైవజనుడైనటువంటి ఏలియా, దేవుని సన్నిధిలో పరిచారకుడు ఉన్నటువంటి ఏలియా కుటుంబకులు కొడుకులు భ్రష్టు పట్టుకోపోతే తన కుటుంబాన్ని నిత్య శిక్షకు తీసుకెళ్తున్నాడు దేవుడు. చూడండి 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయము 4వ వచనం కానీ త్వర త్వరగా చూద్దాం. ఎప్పుడైతే ఏలి కుమారులు చేసినటువంటి దేవుని గీత, అవిధేత, అవిశ్వాసము, అతిక్రమాలు వీటన్నిటి ద్వారా వారు శాపం తెచ్చుకోవడమే కాదు, వారు ఏ యుద్ధ సైన్యంలోకి వెళ్ళారో ఆ ఇజ్రాయెల్ సైన్యం ఓడిపోయిందంట. అక్కడతోటి కాదు, ఆ మందస్సము అవతల ఫిలిస్తీన్లు పట్టుకుపోయారంట. అక్కడతోటి కాదు, కొన్ని వేల మంది చనిపోయారు. అంతేకాదు, వీళ్ళిద్దరు కుమారులు చనిపోయారు. ఆ మాట విన్నటువంటి ఏలి కూడా చనిపోయాడు. ఎవరి అవిశ్వాసాన్ని బట్టి, ఎవరి అవిధేయతను బట్టి అని అంటే, ఓఫ్ని ఫినెహాసు ఏలి కుమారులు యొక్క అవిధేయతను బట్టి కుటుంబము తుడిచిపెట్టుకుపోయింది, ఆ సమాజము తుడిచిపెట్టుకుపోయింది. వారి దగ్గర ఉండాల్సినటువంటి దేవుని సన్నిధి అనే మందస్సము శత్రువులైన ఫిలిస్తీన్లు పట్టుకుపోయారు. అంటే కుటుంబములో ఒకరి యొక్క అవిధేయత, తండ్రి సరి అయిన క్రమశిక్షణలో కుటుంబాన్ని పాలించకపోతే ఆ కుటుంబానికి అంతటికి కూడా శిక్ష విధి. దేవుని మందస్సం దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. ఇజ్రాయెల్ ప్రజలతో ఉండాల్సినటువంటి మందస్సం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయింది. కారణం తండ్రి చేసిన తప్పుని గద్దించకపోవడాన్ని బట్టి. ఆలోచించేయండి, మరొక తండ్రిని చూపించేసి నేను ఏం చేస్తాను త్వర త్వరగా. ఇదే మొదటి సమూయేలు గ్రంథంలోనే 8వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూద్దాం, సమూయేలు ఎవరంటే దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రవక్త, మొట్టమొదటి ప్రవక్త. సమూయేలు ఎవరంటే మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును అభిషేకించినటువంటి ప్రవక్త, రెండవ రాజు అయినటువంటి దావీదును అభిషేకించిన ప్రవక్త. అటువంటి గొప్ప ప్రవక్త కొడుకు కడుపున ఇద్దరు కొడుకులు పుట్టారంట. ఇద్దరు కొడుకులు పుడితే వారిద్దరు కూడా ఏమున్నారంటే వాళ్ళిద్దరు కూడా రాజ్యంలో న్యాయాధిపతిగా ఉన్నారంట. జాతికి వినాలి, సమూయేలు ఇద్దరు కొడుకులు కూడా న్యాయాధిపతిగా ఉన్నారంట. న్యాయాధిపతులుగా న్యాయం చేయాల్సినటువంటి మనుషులు ఏమైపోయారంటే ఒకసారి చూడండి 3వ వచనం. మీరు బెయేర్షెబలో న్యాయాధిపతులుగా ఉండిరి, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపగా. అతని ప్రవర్తన ఎటువంటిదంటే దేవుని చేత అభిషేకించబడి దేవుని యందు భావక్తులు కలిగి దేవుని చేత అభిషేకం కలిగినటువంటి ఆ ప్రవర్తన కాకుండా వీరేం చేస్తున్నారంటే ధనాపేక్షకులై, అంటే సంపాదించాలని ఆశ కలిగి ఉన్నారంట. ఎటువంటి ఆశ? దేవుని సన్నిధి వద్దండి, ధనాపేక్ష ముఖ్యమండి. ధనాపేక్ష కలగవరై లంచము పుచ్చుకొని న్యాయమును తిప్పేస్తున్నారంట వీళ్ళు.
ఇప్పుడు తండ్రి ఏమో గొప్ప ప్రవక్త, కుమారులు ఏమైపోయారు, ఏమైపోయారు, ఆ కిందకి వెళ్తే వారికి కూడా నాశనం అయినట్టుగా చూపిస్తాడు. ఈరోజు ఆలోచించండి, నలుగురు ఉత్తమ తండ్రులను చూపించాను, ఒకటి నోవాహు, రెండు అబ్రహాము, మూడు యోబు, నాలుగు దావీదు. ఇద్దరు తండ్రులు గొప్ప ప్రవక్తలే, గొప్ప దైవజనులే, గొప్ప దేవుడి అంటే బాధ్యతలు కలిగిన వారే. తన కుటుంబం కట్టుకోవడంలో విఫలమయ్యారు, తమ కుమారుల్ని సరైన మార్గంలో నడిపించడంలో విఫలమయ్యారు. ఈరోజు ఏ స్థితిలో మన కుటుంబాలు ఉన్నాయి? తండ్రులు, తల్లులు, మన కుటుంబాలు ఈరోజున ఏ స్థితిలో ఉన్నాయి? ఈ తండ్రుల దినోత్సవాలని చెప్పుకుంటున్నాం, తండ్రుల దినోత్సవాలు వెళ్ళిపోతున్నాయి, తల్లుల దినోత్సవాలు వెళ్ళిపోతున్నాయి, ఆదివారపు ఆరాధనలు వెళ్ళిపోతున్నాయి, శుక్రవారం ప్రార్థనలు వెళ్ళిపోతున్నాయి, ఎన్నో సహవాసాలు వెళ్ళిపోతున్నాయి, ఎన్నో మెసేజ్లు వింటూనే ఉన్నాం, కానీ కుటుంబాల్లో మార్పు వస్తుందా? ఈరోజు ఉత్తమ తండ్రులు నలుగురు కూడా ఎవరి కోసం ప్రార్థించేవారంటే, ఎవరి కోసం దహన బలులు ఇచ్చేవారంటే, దేని పట్ల ఆసక్తి కలిగి ఉండేవారంటే, ఏది ఆశీర్వాదంగా భావించారంటే, దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. తన కుటుంబము కూడా దేవుని సన్నిధిలో నిత్యము నివసించాలనుకుని కోరుకున్నటువంటి వారు వాళ్ళు. వారి కుమారులు తప్పు చేశారేమో అనే అనుమానముతో దేవునికి దహన బలులు అర్పించేవారు. ఆ స్థితిలో ఉన్నారా? లేదంటే ఏలీలాగా, సమూయేలులాగా, పైకి మన భక్తి జీవితం బాగానే ఉంటుంది కానీ మన కుటుంబం భ్రష్టు పట్టుకుపోయి మన కుటుంబం మీదకే శిక్షావిధిని తీసుకొచ్చే స్థితిలో మన కుటుంబాలు ఉంటున్నాయా? ఈరోజు మీ ముందుంచబడిన ప్రశ్న అది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. వెత్తబడిన మాటలను బట్టి నానా వీరి హృదయాల్లో ఫలింపుని దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఒకసారి మరొకసారి వీరికి జ్ఞాపకం చేయండి. నన్ను ఈరోజు ఈ తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్నాం అనుకుంటున్నాం మేము. ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంబరాచార్యులుగా తండ్రుల ప్రేమను, తండ్రుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటున్నటువంటి మేము, మా తండ్రులు మమ్మల్ని ఆత్మీయ స్థితిలోనికి, మా తండ్రులు మా ఆత్మీయ ఎదుగుదలకి మాకు శిరస్సుగా ఉండి నడిపించే స్థితిలో ఉండగలిగారా లేదా ఈరోజు మేమందరికి కూడా పరిశీలన చేసుకునే కృప మా అందరికీ దయచేసి ఈ వాక్యం బట్టి తండ్రి. ఇంకెవరైతే దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం కలిగి ఉన్నారో ప్రభా, వారు వారి కుటుంబాల మీదకి శిక్షావిధిని తెచ్చుకునేవారిగా కాకుండా వారు మార్చుకొని నీకు లోబడి దావీదు వలె వారి కుటుంబ యావత్తును కూడా తండ్రి దేవుని సన్నిధానములో ఆశీర్వదించబడే వారికి ఉండగలిగే కృప, అట్టి మనస్సును ఇక్కడ ఉన్న ప్రతి తండ్రికిని, ఎవరైతే రాలేపారో ఆ తండ్రికి కూడా మీరు అనుగ్రహించి మేము పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.